हाय फ्रेंड्स, वेलकम टू द डिजिटल ज्ञान यूट्यूब चैनल। वेलकम टू द डिजिटल ज्ञान यूट्यूब चैनल। फ्रेंड्स, मनमु ई वीडियो लो ईमेल मार्केटिंग యొక్క మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను। ఇది ఖచ్చితంగా ఈమెయిల్ మార్కెటింగ్ మీరు గనుక చేస్తున్నట్లయితే వీటిని ఎవరీ మంత్ మంత్ ఆన్ మంత్ గనుక మనం ట్రాక్ చేయగలిగితే, అంటే ట్రాక్ చేస్తేనే మనకు తెలుస్తుంది అసలు మనం ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా పర్ఫామ్ అవుతుంది అనేది। సో ఫ్రెండ్స్, ఈమెయిల్ మార్కెటింగ్ మెట్రిక్స్ లో ఫస్ట్ మెట్రిక్ వచ్చేసి ఏంటంటే ఓపెన్ రేట్। ఓపెన్ రేట్ అంటే ఏంటంటే మనము ఈమెయిల్స్ ఎంత మందికైతే పంపామో, ఈమెయిల్స్ మనం పంపాం కదా, ఎంత మంది ఓపెన్ చేశారు, ఎంత మంది ఓపెన్ చేశారు అనే దాన్ని బట్టి ఓపెన్ రేట్ ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 100 ఈమెయిల్స్ కి మనం అంటే మన మన దగ్గర ఈమెయిల్ సబ్‌స్క్రైబర్స్ 100 ఉన్నారు అని అనుకుందాం। 100 అనే నంబర్ నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే చాలా మందికి అది ఈజీగా క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి అలా తీసుకుంటున్నాను। సో 100 మెంబర్స్ కి మనం ఈమెయిల్ క్యాంపెయిన్ పంపినప్పుడు ఒక 10 మెంబర్స్ ఈమెయిల్ ఓపెన్ చేశారు అనుకోండి। సో ఎంత మంది ఓపెన్ చేశారు బై ఎంత మందికి మనం పంపాము ఇంటూ 100 చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 10% వస్తుంది। సో ఓపెన్ రేట్ అనేది అక్కడ 10% అవుతుంది। సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓపెన్ రేట్। సో సెకండ్ మెట్రిక్ వచ్చేసి ఏంటంటే క్లిక్ రేట్। క్లిక్ రేట్ అంటే ఏంటంటే మనము ఎంత మందికి పంపాము, ఎంత మంది క్లిక్ ఇచ్చారు అన్నమాట, వాళ్ళు ఓపెన్ చేసుకొని ఖచ్చితంగా మనకి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాల్సి ఉంటుంది, క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట। ఎంతమంది క్లిక్ ఇస్తే దాన్ని బట్టి క్లిక్ రేట్ ఉంటుంది అన్నమాట। వాళ్ళు కనుక క్లిక్ ఇవ్వలేదు అనుకోండి, క్లిక్ రేట్ అనేది ఉండదు అన్నమాట। సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ఈమెయిల్స్ మనం పంపాము, ఒక 5 మెంబర్స్ అంటే ఒక 10 మెంబర్స్ ఓపెన్ చేశారు అనుకుందాం, ఆ 10 మెంబర్స్ లో 5 మెంబర్స్ క్లిక్ ఇచ్చారు అనుకుందాం। సో 5/ అంటే 5 మంది క్లిక్ ఇచ్చారు కాబట్టి 5/100 మెంబర్స్ సెట్ చేశాం కాబట్టి 100 × % క్యాలిక్యులేషన్ ఎప్పుడు 100 నుంచి ఉంటుంది కాబట్టి 100 చేస్తే 5% వస్తుంది ఫ్రెండ్స్। సో 5% క్లిక్ త్రూ రేట్ 5% క్లిక్ రేట్ వస్తుంది అన్నమాట ఈమెయిల్ మార్కెటింగ్ లో। సో ఓపెన్ రేట్, క్లిక్ రేట్ తర్వాత మనం ఇంకా ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బౌన్స్ రేట్ కూడా। బౌన్స్ రేట్ అంటే ఏంటంటే ఈమెయిల్స్ మనం పంపినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు వాళ్ళకి వెళ్ళవు, వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే బౌన్స్ రేట్ అంటే కొన్నిసార్లు బౌన్స్ మనకే అవుతుంటాయి అన్నమాట। దానికి రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే కొన్నిసార్లు వాళ్ళ ఈమెయిల్ ఐడి రాంగ్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఈమెయిల్ ఆల్రెడీ ఇన్బాక్స్ ఫిల్ అయి ఉండొచ్చు। అంటే ప్రస్తుతం ఎక్కువ శాతం జీమెయిల్ వాడుతుంటారు కదా, జీమెయిల్లో 15 GB వరకు ఫ్రీ స్పేస్ అందిస్తుంది జీమెయిల్. ఇప్పుడు 15 GB కనుక వాళ్ళ దగ్గర ఉన్న గూగుల్ డ్రైవ్ డేటాతో కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఈమెయిల్స్తో ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటే కొత్త ఈమెయిల్స్ వెళ్ళవన్నమాట। సో ఇటువంటి వాటిని అంటే ఈ పరిస్థితులు ఏమవుతుందంటే ఈమెయిల్స్ బౌన్స్ అవుతుంటాయి అన్నమాట। కాబట్టి ఎంత అంటే మనం ఎంతమందికి ఈమెయిల్స్ పంపాము, ఎన్ని వెళ్ళలేదు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట, ఎన్ని వెళ్ళలేదో బై ఎంతమందికి పంపాము ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుందంటే బౌన్స్ రేట్ కూడా వస్తుంది అన్నమాట। కాబట్టి ఇది ఒకవేళ మీకు హార్డ్ బౌన్స్ రేట్ ఎక్కువ ఉంటుందంటే నా సజెషన్ ఏంటంటే డబుల్ ఆప్టిన్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ఫీచర్ని కనుక మీరు ఈమెయిల్ మార్కెటింగ్లో యూస్ చేయగలిగితే మీరు బౌన్స్ రేట్ని మీరు కొంత తగ్గించగలుగుతారు। ఇంకొకటి ఏంటంటే ఇంకొక మెట్రిక్ ఏంటంటే అన్సబ్స్క్రైబ్ రేట్। మనము ఈమెయిల్స్ పంపిన తర్వాత ఎంతమంది ఓపెన్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది అనమాట। ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ రేట్ అంటే కొంతమంది ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అంటే మనకి ఈమెయిల్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు కూడా ఫ్రెండ్స్, వెళ్ళిపోవచ్చు అంటే వాళ్ళు కనుక మనకు మన ఈమెయిల్స్ నచ్చక కావచ్చు, లేకపోతే మన ఈమెయిల్స్కి వద్దనుకుంటే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు। ఈ అన్సబ్స్క్రైబ్కి కూడా మనం చెక్ చేస్తుండాలి ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అన్సబ్స్క్రైబ్ రేట్ ఎంత ఉంది మంత్ ఆన్ మంత్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకొక మెట్రిక్ ఏంటంటే లిస్ట్ గ్రోత్ రేట్। లిస్ట్ గ్రోత్ రేట్ అంటే ఇది ఈమెయిల్ లిస్ట్ గ్రోత్ రేట్, పర్ మంత్ మనకి ఎన్ని ఈమెయిల్స్ అంటే ఎన్ని ఈమెయిల్ సబ్స్క్రైబర్స్ మనకి యాడ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఒకవేళ అంటే పర్ మంత్ మంత్ ఆన్ మంత్ మనం ట్రాక్ చేయొచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం మనం జూన్ మంత్లో ఉన్నాం, జూన్లో మనకు ఈమెయిల్ సబ్స్క్రైబర్స్ ఒక 1000 ఉన్నాయి అనుకోండి, ఒకవేళ జూలైలో ఒక 100 యాడ్ అయ్యారు అనుకోండి కొత్త ఈమెయిల్ సబ్స్క్రైబర్స్, మన అంటే లిస్ట్ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 10% అనమాట। ఇప్పుడు 100 అంటే 100/1000 × 100 మళ్ళీ చేసి ఏమొస్తుంది ఫ్రెండ్స్, 10% వస్తుంది। సో గ్రోత్ రేట్ అనేది 10% ఉంటుంది, బట్ అలా ఎవ్రీ మంత్ ఆన్ మంత్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి। ఇంకా ఈమెయిల్ గ్రోత్ రేట్ అనేది ఇంకా ఫాస్ట్గా మనం అంటే ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే ఏం చేయాలి అనేది మీరు ఈమెయిల్ మార్కెటింగ్లో మీరు నేర్చుకుంటారు ఫ్రెండ్స్ అదొకటి। దాని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ మెట్రిక్, ఇది కేవలం ఈమెయిల్ మార్కెటింగ్లోనే కాదు మీరు చేసే అన్ని డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్లో ఈ మెట్రిక్ని మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, అదేంటంటే కన్వర్షన్ రేట్. మనము ఈమెయిల్ మార్కెటింగ్ చేయడం ద్వారా ఎంతమంది అంటే ఎన్ని సేల్స్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్ అనమాట, అది కన్వర్షన్ రేట్ ఫ్రెండ్స్, కన్వర్షన్ రేట్. అండ్ వీటి గురించి ఇంకా ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే
ఈమెయిల్ మార్కెటింగ్ పై కోర్సెస్ కోర్స్ ఉంది ఫ్రెండ్స్ డిజిటల్ బడీ అకాడమీలో. మీరు కనుక ఆ కోర్సులో జాయిన్ అవ్వగలిగితే అది షార్ట్ కోర్సే బట్ వెరీ ఎఫెక్టివ్ కోర్స్గా మేము మీకు మీకోసం సిద్ధం చేశాం. ఈమెయిల్ మార్కెటింగ్ కోర్సులో కనుక జాయిన్ అవ్వగలిగితే మీరు ఇంకా బెటర్గా నేర్చుకోగలుగుతారు. ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్ డీటెయిల్స్ అండ్ ఇంకా వివరాలన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి అనుకుంటున్నా సరే ఫ్రెండ్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వీఆర్ అవైలబుల్ టు సపోర్ట్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అంటావు